ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. భయపడకుము, నిన్ను విడిపించుటకు యెహోవా నీకు తోడై ఉన్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేని కొరకు భయపడుతున్నారు? మన సమస్యలు, మన బాధలు, మన ఆర్థిక ఇబ్బందులు, మన బలహీనతలు, మన చుట్టూ చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితుల వలన భయపడుతున్నారా? దేనికి భయపడకండి, భయపడకము అని ప్రభువు వారే స్వయముగా మనకి వాగ్దానం చేస్తున్నారు. మనుషులు భయపడవద్దు అని చెప్పవచ్చును, కానీ మనకున్న భయాల నుంచి, మనకున్న బాధల నుంచి, మనకున్న బంధకాల నుంచి వారు విడిపించగలరా? ఒకవేళ మనకున్న భయాలను సాటి మనుషులతో పంచుకుంటే వారు మన భయాలను మరి ఎక్కువ చేస్తారేమో, మన సమస్యలను మరింత తీవ్రతరమైనవిగా చేస్తారేమో. కానీ మన ప్రభు ఈ రోజున భయపడకము అని వాగ్దానము చేస్తున్నారు. మనకున్న భయాల నుంచి కూడా ఆయన నిశ్చయంగా మనందరినీ విడిపిస్తారు. ఒకవేళ మనుషులను మనము ఆశ్రయించామనుకోండి, వారికి మన మీద మంచితనం ఉన్నంత వరకు మనకు తోడుగా ఉన్నట్లు ఉంటారు, మనకు సహాయాలు చేస్తున్నట్లుగా ఉంటారు. ఒకవేళ శరీరులం కదా, ఏదైనా పరిస్థితులు తేడా వస్తే ఉన్న పాటున మనలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన ప్రభు ఎంత గొప్ప దేవుడంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనందరినీ ప్రేమిస్తూ విడవకుండా, ఎడబాయకుండా ఆయన ఉన్నతమైన కృపను మనందరి ఎడలా చూపించుచు యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా మన పక్షమునందే నిలిచి ఉంటారు. ఆయన మనకు తోడుగా ఉండి మన భయములన్నిటిలో నుండి, మన బంధకములన్నిటిలో నుండి మనలను నిశ్చయంగా విడిపించి రక్షిస్తారు. భక్తుడైన యోసేపు జీవితాన్ని మనం పరిశీలిస్తే యెహోవా యోసేపుకు తోడుగా ఉండి ఏ దేశమునకైతే బానిసగా వెళ్ళాడో తన బానిస సంకెళ్ళ నుంచి యోసేపును విడిపించి అదే ఐగుప్తు దేశమునకు రాజుగా అభిషేకించారు. ఎంత గొప్ప ధన్యత! ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథములో ఎందరో భక్తుల జీవితాలలో వారికి ఎదురైన ప్రతి బాధలలోనూ, ముఖ్యంగా వారి భయములన్నిటిలోనూ యెహోవా వారికి తోడుగా ఉండి వారికి కలుగుచున్న భయములన్నిటిలో నుంచి వారిని విడిపించి క్షేమస్థితిలోనికి వారిని నడిపించారు. ఎందరో భక్తుల జీవితాలలో ఆయన కార్యాలు చేసిన దేవుడు కదా. మరి నేడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనకు ఎదురైన ఈ భయములన్నిటిలో నుండి, ఈ బాధలన్నిటిలో నుండి, ఈ శోధనలను, ఈ శ్రమలన్నిటిలో నుండి ఆయన మనకు తోడుగా ఉండి మనలను విడిపించాలంటే మనము చేయవలసిందల్లా మొదటిగా సహనముతో యెహోవా దేవుని సహాయము కొరకు ఎదురు చూడాలి. ఆయన మన జీవితములలో రక్షణ కార్యమును చేయు వరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. రెండవదిగా యెహోవా దేవుని యొద్ద విచారణ చేసి ఆయన యందు విశ్వాసముంచి మనకు ఎదురైన ఈ ప్రతికూల పరిస్థితులను ఆయనతో పంచుకోవాలి. మన చింత యావత్తును, మనకు కలిగిన ఈ పరిస్థితులను ఆయనతో వివరించుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతారు.
మీ అందరి కోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసు రాజా, నీ ఘనమైన నామమును బట్టి కొట్ల కొలదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాము. మాకు కలిగిన భయములన్నిటిలో నుండి మమ్మును విడిపిస్తానని, మాకు తోడుగా ఉంటానని ఈ రోజున వాగ్దానము ద్వారా మమ్మును ఎంతో ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరిని ఆశీర్వదించునుగాక.